Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP JanaSena Madhya Seatla Baram Ide. ఏపీలో కొత్త పొత్తులకు బాటలు పడుతున్నాయి. ఇంతకాలం ఆలోచనల దశలో ఉన్న పొత్తులు ఇప్పుడు అడుగుల దాకా వచ్చాయి. 100% ఏపీలో జనసేన టీడీపీ పొత్తు కుదరడం ఖాయమనే అంటున్నారు. అయితే ఈ పొత్తుల వెనుక చాలా విషయాలున్నాయని తెలుస్తోంది. ఏపీలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. గతంలో 6% ఓట్లతో సరిపుచ్చుకున్న జనసేన ఇప్పటికైతే 13% ఓట్ల షేర్ని రాబట్టే పరిస్థితి ఉంది అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా విశాఖ గోదావరి జిల్లాలలో జనసేన బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఈసారి చేస్తుందని కూడా లెక్కలు తేల్చుతున్నాయి. ఒక విధంగా చూస్తే 40-50 సీట్లలో ఏపీలో జనసేన ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. అలాంటి జనసేనను కలుపుకుంటే టీడీపీకి మేలు జరుగుతుంది, లేకపోతే ఆ మేరకు జనసేన తాను గెలవకపోయినా టీడీపీ ఓటమికి కారణమవుతుంది. అందుకే ఎలాంటి భేషజాలు లేకుండా చంద్రబాబు నేరుగా తానుగా పవన్ బస చేసిన హోటల్కు వచ్చారని అంటున్నారు. ఆ హోటల్లో దాదాపుగా గంటపాటు సుదీర్ఘమైన మంతనాలు జరిగాయని అంటున్నారు. ఇక పవన్ చంద్రబాబు 1-to-1 భేటీ నిర్వహించారని అంటున్నారు. ఈ చర్చల అనంతరం ఇద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వినిపిస్తున్న మాట ఏంటంటే జనసేన పార్టీకి 40 దాకా సీట్లను ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించిందని, ఆ నంబర్ కంటే తగ్గేదేలే అన్నట్లుగా జనసేన పట్టిన పట్టుకు టీడీపీ వైపు నుంచి ఓకే అయింది కాబట్టే చంద్రబాబు నేరుగా జనసేన దగ్గరకు వచ్చారని అంటున్నారు. మరోవైపు చూస్తే మొత్తం 175 సీట్లలో 40 టీడీపీకి ఇస్తే మిత్రులకు మరో 10 సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలా 55 సీట్లు పోతే టీడీపీ 120 సీట్లకే పరిమితమవుతుంది. మరి ఈ ప్రతిపాదన వల్ల తమ్ముళ్లకు అవకాశాలు తగ్గినా రేపటి రోజున ఏపీలో టీడీపీ అధికారులకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టే అంగీకరించే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. ఇక టీడీపీ జనసేన పొత్తులో 40 సీట్లు కనుక పవన్ తీసుకుంటే అందులో కనీసం 30 సీట్లు గెలుచుకున్నా ఏపీలో అత్యంత నిర్ణయాత్మక శక్తిగా జనసేన నిలుస్తుంది అని అంటున్నారు. మొత్తానికి జనసేన పక్కా వ్యూహాలతోనే టీడీపీతో చేతులు కలుపుతోందని అంటున్నారు.